వాలిని కొట్టిన తర్వాత వాలి ప్రాణం పోయే ముందర రాముడిని పిలిచి, ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడు అని అనుకున్నాను, నేను ధర్మాత్ముడివి మంచోడివి అని అనుకున్నాను, మా వాళ్ళంతా చెబితే నిజం కాబోలనుకున్నాను, వీళ్ళు వాళ్ళు మాట్లాడేదంతా వాస్తవం కాబోలనుకున్నాను, చెట్టు చాటు నుండి పిరికిబాళ్ళకి ఇలా కొడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా, నేను చచ్చిపోతున్నందుకు నాకు బెంగ కాదు కానీ నీ వంశపు పరువు అంతా మంట కలిపావయ్యా, అందుకోసం నాకు బాధగా ఉంది అన్నాడు వాలి. రాముడు దానికి సమాధానం చెప్పాడు. ఆ వాలి సంతతి ఇవాళకి ఉంది ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు, అది పోలే. కానీ దానికి ఆవేళే రామచంద్రుడు సమాధానం చెప్పాడు, చాటు నుండి ఎందుకు కొట్టానని అడుగుతావు, నువ్వెవరో మర్చిపోయావు అందుకోసం మీ ప్రశ్న వేసావన్నాడే. ఈవేళకి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి పెద్దవాళ్ళు, రాముడు చెట్టు చాటు నుంచి కొట్టలేదు, అది ఆయన పరాక్రమానికి తగినది కాదు, ఎదురుకుండానే కొట్టాడు అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న వాళ్ళు కొందరు ఉంటే ఉండుగాక, కానీ రాముడు చెట్టు చాటు నుంచే ఎందుకు కొట్టానో చెప్పుకున్నాడండి. వాలి నువ్వు జంతువు తెలుసునా, జంతువుని వేటాడేవాడు ఎప్పుడు మాటు వేసి వేటాడతాడు, ఎర పెట్టి మాటు వేస్తాడు, మీ అందరికీ తెలుసును. క్రింద ఏదైనా ఒక చిన్న క్షుద్ర జంతువుని పెడతాడు, ఆ చెట్టు పైన ఎక్కడో కూర్చుని మాటు వేస్తాడు, ఆ జంతువు ఏదో ఈ క్షుద్ర మృగాన్ని పట్టుకోవడానికి వస్తుంది, అప్పుడు వాడు ఆ మాటు వేసే కొడతాడు. ఈ మాత్రం ఇంగితం లేదయ్యా నీకు, నువ్వో జంతువువి, సుగ్రీవుడు ఒక జంతువు, సుగ్రీవుణ్ణి నీకు ఎరపెట్టా, నిన్ను మాటు వేసి కొట్టా, తప్ప ఏమాట్లాడతాడు, నేను నీకేమీ అన్యాయం చేయకుండా నన్నెందుకయా కొట్టావు అని అడిగాడే. సరే మాట వేసావో గీటు వేసావో సరే అలా ఉండి, కానీ నేను నీకేమైనా చేశానా, నీ విషయంలో నేను ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యానా, ఎందుకు నన్ను కొట్టావు అని అడిగి, ఇది అధర్మం కదా. దానికి సమాధానం చెప్పాడండి రాముడు, అది మీరు రామాయణంలో చూడాలి. వాలి ఈ భూమండలం అంతా ఎవరిదో తెలుసునా, ఇక్ష్వాకుణామియం భూమి, ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మాది, భూమి మాత్రమే కాదు సశైల వన కాననముగా ఇదంతా మొత్తం మాదే, అడవులు కానీ కొండలు కానీ నదులు కానీ చెట్లు కానీ గట్లు కానీ పుట్టలు కానీ నీరు కానీ నిప్పు కానీ అంతా ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి. ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఇక్ష్వాకు వంశ ఇతరులకి చెందింది కాదు, ఒక్క ఇంచు, అది మీరు అరబ్ కంట్రీస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఇయం భూమి సశైల వన కాననా ఇక్ష్వాకుణం, ఇదండి రామాయణం చెప్పింది. ఈవేళ ఇది మానేల, ఇది మానేల, మానేల్లో మేము మీకెందుకు అడుగు పెడతాం, మానేల్లో మీకెందుకు చోటిస్తాం అంటున్నాడు ఆ పైన కూర్చుని వాడు ఎవడో, ఆ కాశ్మీర్లో భాగాన్ని మనది ఆక్రమించేసుకుని, ఆ పైన మరొకడు, ఆ పైన మరొకడు, ఆ పైన మరొకడు. ఆవేళ రామచంద్రుడు చెప్పాడు, వాలి ఆ ఇక్ష్వాకు వంశపు హైరార్కీలో ఈవేళ పరిపాలన చేస్తూ ఉండేటటువంటి ప్రభువు భరత చక్రవర్తి, మరి నువ్వెవడివి, ఆయన గారు మమ్మల్ని డిప్యూట్ చేశాడు ఇక్కడికి, యానిమల్ హస్బెండరీ అండ్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ చూడండాయా అని పంపించాడు, పశు సంవర్ధక శాఖ వన సంరక్షణ శాఖ మాకు ఇచ్చాడు, అవి రెండు చూస్తూ ఇదిగో మేమిద్దరం వచ్చాం ఇక్కడికి, అందులో ఇక్కడ ఉండేటటువంటి పరిపాలన సక్రమంగా సాగటంలా దాన్ని సరిచేద్దామని వచ్చాం, అందుకే నిన్ను ఉంచాలా తీయాలా అనేది మా డిస్క్రిప్షన్ తప్ప దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, దాని గురించి నన్ను ఎందుకు కొట్టావు నువ్వెవడు అడగడానికి, అసలు ఏది ఉంచాలో ఏది తీయాలో ఏది పెట్టాలో
That's our job.